ఒంగోలు సెయింట్ తెరిసా చర్చ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2021 సంవత్సర క్రైస్తవ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు అసోసియేషన్ రాష్ట్ర పొలిటికల్ వింగ్ చైర్మన్ రెవరెంట్ పాస్టర్ శామ్యూపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ సంఘటితంగా ఐక్యంగా సువార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచించి సమస్త ప్రజల కోరికలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని పాస్టర్లందరూ కలిసి పావురాన్ని ఎగరవేసి తమ ఉద్దేశాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు కొమ్మూరి రవికుమార్, కె సామ్రాట్, యాదాల అరుణ్ కుమార్, ఎం సుగుణరాజ్, జార్జ్ పాపస్, ఎం ఇమానియల్, దయానంద్, బి ఎబినేజర్, జాన్ పాల్, అహారాన్ తదితరులు పాల్గొన్నారు. ఆ చమత్కారంగా అయ్యగారు ఎంత చెప్తే అంత మేము ఏం చెప్తే అది అంత మంచి ప్రేమ కలిగిన దైవజనులు. మరి అప్పుడు నానా నన్ను డాడీ అన్న అని అంటాడు. కుమారులుగా ప్రేమించే ఆ జార్జి మంచి లీడింగ్ చేసి వర్షిప్ ఎవరున్నారని ఎక్కువైనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనను స్తుతిద్దాం. ఆయన సన్నిధి మనతో ఉండబోతుండగా దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరైతే మమ్మల్ని దూషించారో, ఎవరైతే మమ్మల్ని కించపరిచారో వాళ్ళందరిని బట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మోకరిస్తూ వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి మాటల ద్వారా వారు హృదయాలను నొచ్చుకుని వారు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఎంతోమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, బాధపడుతున్నారు. యాకోబు పత్రికలో రాసింది కనుక నాయకుడైనా పాస్టర్ అయినా ప్రజలైనా ఆ నాలుకను సాధుపరుచుకొని పోతే ఎన్నో మేళ్ళు పొందుతారు. ప్రజలకి క్రైస్తవులకి క్షమాపణ చెప్పవలసిందిగా, మీరు నేషనల్ లీడర్ అంటున్నారు, మీ నాయకత్వాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి శాంతి కాముకులుగా క్రైస్తవులు ఉన్నారు కనుక దయచేసి మేము ఏ మతాన్ని మేము విమర్శించడం లేదు, ఏ మతాన్ని మేము వ్యతిరేకించడం లేదు. అయితే ప్రభుత్వం ఈ విధంగా మా మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నప్పుడు మేము ఖండించవలసినటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్లకు రావాల్సినటువంటి రాయితీలు ప్రభుత్వం ద్వారా ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం. మరి క్రైస్తవుల యొక్క ఐక్యత గురించి మేము ప్రధానంగా ప్రార్థిస్తున్నాం. మాపై దడుగుతున్నటువంటి దాడి, మేమందరం కూడా మరి మత సామరస్యం కలిగిన వాళ్ళం. మరి హైందవులు మేమందరం కూడా అన్నదమ్ముల్లాగా మరి కలిసిమెలిసి ఉండేటువంటి మా మధ్యలో అనేకమైనటువంటి అలజడులు సృష్టిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ అన్ని జిల్లాల వారితో విజయవాడ మహాపట్నంలో ఈ నెలలోనే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత భావముతో కూడినటువంటి పరిస్థితులు, మరి ఈ రోజున జ్ఞానం కలిగిన వారు జ్ఞానం లేని వారు ఒకే విధమైనటువంటి మాట మాట్లాడుతూ రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, దయచేసి వారిని లేపొద్దు. మరి దేవుని యొక్క సమాధానం మా హృదయాల్లో ఉంది, ఆ సమాధానాన్ని మేము కోరుకుంటున్నాం. ఒక సామెత మనకు ఉంది ఏంటంటే, ఆడలేక మధ్యమే పడిందంట అనేది ఒకటి నానుడి సామెత మాకు ఉంది. అయితే అది నిజమైనట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులు అనేటువంటి చాలా శాంతి స్వామకులు, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతతను సమాధానాన్ని కోరుకునేవారు కానీ ఇతరుల జోరుకు పోయేవారు కాదు.
ఇతర మతాల్లోకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టి కలహాలు సృష్టించే ధోరణి క్రైస్తవంలో లేదు. క్రైస్తవుల జోలికి అనేది మాత్రం ఎవరు కూడా రాకూడదండి. అందరూ సామరస్యంగా ఉందాం. ఈ నూతన సంవత్సరంలో అందరం కలిసి సంతోషంగా జీవిద్దాం. ఎవరి దేవుని వారు పూజించుకుందాం, ఎవరి వాళ్ళు గౌరవించుకుంటా ఉందాం, మత సామరస్యాన్ని తీసుకొద్దాం.